జీడిమెట్ల కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో వరద ఉధృతి బీభత్సంగా ఉంది. వోక్షిత కాలనీ వరద నీటిలో చిక్కుంది. ఎగువన ఉన్న పెద్ద చెరువు నుండి కాలనీలోకి వచ్చేస్తుంది వరద నీరు. అత్యవసరమైతే తప్ప కాలనీ వాసులు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతానికి మనము జీడిమెట్లలోని కుత్బుల్లాపూర్ గాజుల రామారం పెద్ద చెరువు సమీపంలో ఉన్నాము. ఒకసారిగా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే ఈ ప్రాంతం అంతా కాలనీ అంతా కూడా వరద ఉధృతి ప్రవహిస్తా ఉంది. ఈ క్రమంలో గడిచిన 2-3 రోజుల నుంచి కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నారు. అయితే ఇటు మూసాపేట్, కుక్కడపల్లి, అలాగే జీడిమెట్ల, గాజుల రామారం, అలాగే ఎక్కడైతే ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయో కుత్బుల్లాపూర్ గాజుల రామారం ఓక్షిత ఎంక్లీవ్ అంటారు ఈ కాలనీ అంతా కూడా. ఓక్షిత కాలనీ ఎంక్లీవ్ అయితే సమీపంలో మనం చూడవచ్చు ఎగువ ప్రాంతం నుంచి పెద్ద చెరువు ఉంది. ఆ పెద్ద చెరువు నుంచి కూడా వరద ఉధృతి ప్రవాహం కారణంగా స్థానికులు ఈ ప్రాంతం అంతా కూడా కాలనీ వాసులందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కాలనీ అంతా కూడా వరద ఉధృతి చాలా వేగంగా ప్రవహిస్తుంది. నీట మునిగింది ఈ కాలనీ అంతా కూడా. ఓక్షిత ఎంక్లీవ్ కాలనీ వాసులు ప్రస్తుతం అయితే వరద ఉధృతి కారణంగా బయటికి రాలేని సిచ్యువేషన్. అలాగే ఎగువ ఉన్న పెద్ద చెరువు నుండి కాలనీలోకి ప్రవహిస్తున్న వరద ప్రవాహం మాత్రం ఇంకా ఊపందుకుందని చెప్పాలి. ఇక పరిసర ప్రాంతాలు అంటే ఇటు మూసాపేట, బోరబండ, యూసుఫ్ నగర్, సఫ్దార్ నగర్, అజీజ్ నగర్ బస్తీలో కూడా వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువ ఉన్న మైసమ్మ చెరువు, దిగున ఉన్న కెట్ల చెరువు నుండిగా బస్తీలో వరద నీరు రావడంతో గడిచిన 3 రోజుల నుంచి కూడా బస్తీవాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే గాజుల రామారంలోని ఓక్షిత ఎంక్లీవ్ సంబంధించిన కాలనీలో మాత్రం అత్యంత ప్రవాహం అయితే ఉధృతిగా కొనసాగుతుందని చెప్పాలి. ఇక ఈ కాలనీ కనుక అక్కడ మనం చూడొచ్చు జీహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, అలాగే డిజాస్టర్ టీమ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కాలనీ వాసులు, ఓక్షిత కాలనీ వాసులు ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదు, కేవలం అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రాకూడదని సూచిస్తా ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో కూడా అటు ఎడమవైపు పరిశీలిస్తే కూడా జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా కాషన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం అంతా కూడా అంటే లోతట్టు ప్రాంతంగా కనిపిస్తూ ఉంది, ఈ ఏరియా అంతా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన వార్డ్ అధికారులకు సంబంధించిన నెంబర్స్ కూడా డిస్ప్లే చేశారు. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి కానీ, ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే కానీ, ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు కాషన్ బోర్డు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా కాలనీ అంతా కూడా, ఓక్షిత కాలనీ అంతా కూడా ఈ వరద ఉధృతిలోనే ఉండిపోయింది. ఇక ఈ కాలనీ వాసులు కూడా గడిచిన 3 రోజులుగా బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది. అయితే ఎగువన పెద్ద చెరువు ఏదైతే ప్రవహిస్తోందో, ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తోందో, ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ కాలనీ అంతా కూడా ప్రస్తుతం అయితే పెద్ద చెరువు నుంచి వరద ఉధృతి ప్రవహిస్తుంది కాబట్టి ఈ కాలనీ అంతా కూడా నీట మునిగింది. అయితే కాలనీ వాసులు గడిచిన 3 రోజులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నప్పటికి మాత్రం పెద్ద చెరువు నుంచి అంటే ఎగువన సురారం ఉంటుంది, సురారం పెద్ద చెరువు ఉంటుంది, ఈ పెద్ద చెరువు నుండి ఓక్షిత కాలనీలోకి వరద నీరు అయితే కూడా ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అలాగే డిఆర్ఎఫ్ అధికారులు కూడా కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కావచ్చు, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తమను సంప్రదించాలని. ఇది లేటెస్ట్ అప్డేట్ అవుట్ ఆఫ్ స్టూడియో.